నారాయణఖేడ్ నియోజకవర్గానికి కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి కావలసి ఉందని, యువకుల ఉపాధి విషయంలో పరిశ్రమలు నెలకొల్పే విధంగా కృషి చేస్తానని అంటున్న నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కూతురు గిరిజా షెట్కర్ తో మా మెదక్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారు గడప గడపకు తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు, ప్రజల్ని ఓట్ల కోసం అభ్యర్థిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆయన 10 సంవత్సరాలు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కూడా ఇక్కడ ప్రజలకు సేవ చేశారు. గత 10 సంవత్సరాలుగా ప్రజలకు నిత్యం సేవ చేస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజల మనసు దోచుకుని ఇక్కడ గెలుపు దిశగా ప్రయాణం చేస్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాబోయే రోజుల్లో మీరు ఇక్కడ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ విధంగా ముందుకు పోతున్నాం? ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గత ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మా నారాయణఖేడ్ ప్రజలకు చాలా పెద్ద పెద్ద వాగ్దానం చేసినారు. సింగూరు జనాలు అంతా 1 లక్ష ఎకరాల నీళ్లు ఇస్తాం, ఇంటింటికి నల్ల నీళ్లు దాపుతాం అని చెప్పడం జరిగింది. కానీ గత 3 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం, మా ఉన్న నీళ్ళని, మా సింగూరు నీళ్లను, మరి మొత్తం ఎటువంటి హక్కులేని నీళ్లను, వారు 16 టీఎంసీ నీళ్లను ఈరోజు వారు ఎక్కడంటే సింగూరు నుంచి నిజాంసాగర్, నిజాంసాగర్ శ్రీరాంసాగర్, శ్రీరాంసాగర్ మిడ్మానర్, మిడ్మానర్ సిద్దిపేట తీసుకెళ్లడం జరిగింది. అంటే ఈ విధంగా మా నీళ్ళని మమ్మల్ని పొట్టగొట్టి మరి ఈరోజు వారు కార్యక్రమం చేయడం జరిగింది. మా మనూరు మండలం, నాగలిగిద్ద మండలంలో 10,000 ఎకరాల చెరుకులు వెళ్లిపోతా ఉన్నది. ఒక్క చుక్క నీళ్లు లేకుండా మా రైతులకు ఇబ్బంది గురి చేసినారు. మేము ఆనాడు నీళ్లు విడవేటప్పుడు మేమంతా పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం, మేము 2 డేస్ కంటిన్యూ ధర్నా చేసినాం. చేసినాక మమ్మల్ని ఆరోగ్యశ్రీ మరి వారు యథావిధంగా నీళ్లు తీసుకెళ్లడం జరిగింది. ఆ నీళ్ల మీద వాళ్ళ ఎటువంటి హక్కు లేదు. మంజీరా జిల్లాలో హక్కు, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లాకు ఉంది, కానీ సిద్దిపేట జిల్లాకు ఇచ్చే హక్కు అనేది లేదు. మరి ఈ విధంగా మరి మా నీళ్లను దోచుకొని పోయి మరి మా నారాయణఖేడ్ ప్రజలకు మభ్యపెట్టి ఇప్పుడు తాగడానికి నీళ్ళు రాని పరిస్థితి ఉంది. మా నారాయణఖేడ్ చాలా పంటరాజు వెళ్ళిపోతున్నాయి. ఈ ఎండాకాలంలో తీవ్ర దుర్భిక్షం ఉంది. ఇప్పుడు మాకు ఈ కాలంలో వర్షాలు లేవు, ఉన్న బోర్లను డ్రై అయిపోతున్నాయి మంజీగా నీళ్ళు లేకపోవడం వల్ల. దాంతో మరి తీవ్ర దుర్భిక్షం ఏర్పడే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఈ టీఆర్ఎస్ నాయకులు. ప్రధాన సమస్యలు ఇక్కడ యువత కావచ్చు, సాగర విషయంలో చెప్పారు, యువత కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, ఎటువంటి సమస్యలతో మీరు ముందు పోతా ఉన్నారు? విషయంలో కూడా ఈ ప్రభుత్వం మాకు మొన్న డిఎస్సి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డిఎస్సి ఉండే 950 ఉద్యోగాలు మన సంగారెడ్డి డిఎస్సి ఏర్పాటు చేస్తే మా నిరుద్యోగ యువకులకు టీచర్స్ ఉద్యోగ అవకాశం ఉండే, అందులో 750 నారాయణకి సంబంధించిన ఉద్యోగాలు ఉండే. దానికి ఉమ్మడి జిల్లా డిఎస్సి ఏర్పాటు చేసి మరి ఉన్నాయని మళ్ళీ వారే సిద్దిపేట ప్రాంత నాయకులు అక్కడ 3 వేకెన్సీస్ ఉన్నదే. కానీ పోటీలో మొత్తం వాళ్ళు ఇప్పుడు 800 మంది సెలెక్ట్ వాళ్ళే కావడం జరిగింది. అట్లా ఉమ్మడి జిల్లా డిఎస్ ఏర్పాటు చేసి కూడా మా నారాయణఖేడ్ ప్రాంతానికి మా నారాయణఖేడ్ నిరుద్యోగులకు అన్యాయం చేయడం జరిగింది. దీనికి సరిదిద్దుతాం మేము. ముఖ్యంగా మాకు ఇచ్చిన 2.5 సంవత్సరాలనే మేము బాగా అభివృద్ధి చేశాం నారాయణఖేడ్ అని చెప్పి అధికార పార్టీ అంటున్నారు. దాని మీద మరి ఏం అభివృద్ధి చేశారు, ఎంతవరకు చేశారు, మీకు ఏమైనా స్పష్టత ఉందా? ఏం అభివృద్ధి చేసినారో రోడ్లన్నీ నేను ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చిన రోడ్లు, అవి పెద్ద పెద్ద రోడ్లు కంటికి కనిపిస్తా ఉన్నాయో అవన్నీ నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను మంజూరు చేసిన రోడ్లు ప్రభుత్వం వాళ్ళది మేము చేసినామని ప్రవర్తలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ నేషనల్ హైవే సంగారెడ్డి నాందేడ కోల 161 నేను ఎంపీగా ఉన్నప్పుడే దానికి మంజూరు చేయించి దానికి 4 లేన్ రోడ్డుగా నిశ్చయించాను. ఇప్పుడు నిధులు వచ్చినాయి 2,500 కోట్లని మరి 4 లేన్ పనులు మొదలైతా ఉన్నాయి. నారాయణఖేడ్ ఇప్పుడు నిజాంపేట నారాయణఖేడ్ బిదర్ కూడా జాతీయ రహదారి అయింది హైవే నంబర్ 50, దాని కూడా ఆనాడు నేను ఎంపీ ఉన్నప్పుడు తెచ్చిన పనులు, ఇప్పుడు అవి అన్ని ప్రాసెస్ లో వస్తా ఉన్నాయి. అంటే వాళ్ళు చేసిందేం లేదు, అన్ని మేము చేసినా కదా. ఇప్పుడు మా డిగ్రీ కాలేజ్, మోడల్ డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, అక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్, ఎస్సీఎస్టీ సంబంధించిన వాళ్ళు, అవన్నీ మా కాలంలో మేము తెచ్చినవేమే. కానీ ఇప్పుడు మేము తెచ్చిన దానికి వాళ్ళు ఏదో ఫౌండేషన్ వేసి అధికారంలో వాళ్ళు బారబడ్డం చేసుకుని చేసుడు కాదు. నిజంగా చిత్తశుద్ధి చేసిన కార్యక్రమం మాయది, మా ప్రాంతానికి తపన మాకుంది, వాళ్ళకు కాదు. ఈరోజు మా ఉద్యోగాన్ని కూడా పోతున్నావు, మా నీళ్లు కూడా పోతున్నావు, మా చెవులు పూలు పెడుతున్నావు, మా కాలుష్యం తెచ్చి సింగూరు వేస్తా అని ఎవరి ఇది చేస్తున్నావు. ఎంత మా ప్రాంతాన్ని అందరు గ్రహిస్తానో తప్పంలో తగిన విధంగా ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే ఒక అవినీతి పరమైన ఎమ్మెల్యే. ఎందుకంటే డైరెక్ట్ ఒక మార్కెటింగ్ చైర్మన్ బిడకన హనుమంత్
మొత్తం యావత్ రాష్ట్రం చూసింది. నేను 13 లక్షలు ఇచ్చినానని చెక్కులు కూడా ప్రూవ్ గానే ఇవ్వడం జరిగింది. నేను అవినీతి పరమైన ఎమ్మెల్యే, మన ఒక కాంట్రాక్ట్ గా ఉన్నాయని తన స్వార్థ లాభం కొంచెం పనిచేసే ఎమ్మెల్యే ప్రజలు గ్రహిస్తాను, తప్పకుండా నేను వదిలి చెప్తాను. ప్రధానంగా త్రిముఖ పోటీ నడుస్తా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది, మీకు ఎవరు పోటీదారు ఎవరు ఉంటారు? పోటీ అనేది టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నది, అది అది బీజేపీ అనేది మా దీంట్లో ఎటువంటి పోటీ లేదు. అది ఏదో వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తాము, అట్లా ఏం లేదు. పోటీ బిట్వీన్ కాంగ్రెస్ కు టిఆర్ఎస్ మధ్య ఉంది, తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది మాకు. నారాయణఖేడ్ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మంజీరా నీళ్లు ఏవైతే ఉన్నాయో మా రైతులకు సాగునీరు అవి ఖచ్చితంగా అందిస్తాం. రాబోయే రోజుల్లో యువతకు అనేక పరిశ్రమలు తెచ్చి నేను ఉపాధి కల్పిస్తాను. అదేవిధంగా వైద్య విద్య విషయంలో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి గంటపదంగా చెప్తున్నారు సురేష్ శెట్కర్ గారు. రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ జెండాని ఇక్కడ ఎగరవేస్తాం, మేమే అధికారంలోకి వస్తామని చెప్పి మరొక మాట కూడా చెప్తా వస్తున్నారు. కెమెరామెన్ అంజీతో రాజు, ఎట్నెస్ రిపబ్లిక్, నారాయణఖేడ్.